బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎంపీ బండి సంచి అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసమరాజు, సీనియర్ నాయకులు డాక్టర్ మల్లికార్జున రెడ్డి అన్నారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో బండి సంచయ్యను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వినాయక్ రెడ్డి, ఒడిశల అర్జున్, అనుమూల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. విషయం ఏంటంటే, మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో భాగంగా మరి టీఆర్ఎస్ పార్టీ జిల్లా మరియు రాష్ట్ర ఎమ్మెల్యేలు, నాయకులు, మంత్రులు అందరూ అక్కడే మకాం వేసి ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను మునుగోడు నుంచి ఖాళీ చేయించారు. మరి టీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం, భారతీయ జనతా పార్టీకి ఒక న్యాయం, ఇది ఏంటని ప్రశ్నించడానికి బయలుదేరిన తెలంగాణ బీజేపీ రథ సారథి బండి సంజయ్ కుమార్ గారిని మార్గ మధ్యంలోనే అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి పార్టీ కార్యాలయంలో గృహ నిర్బంధం చేసినారు. మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడైతే ఎన్నికల నియమావళి వచ్చి నుండి ఇప్పటి వరకు అక్కడ టీఆర్ఎస్ యొక్క అక్రమాలు, అవకతవకలు విపరీతంగా జరుగుతున్నాయనే ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు వారిని ప్రశ్నిద్దామని చెప్పి మునుగోడు వైపు ప్రయాణం చేస్తే వెంటనే రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసి పార్టీ కార్యాలయంలో ఔదారస్ చేయడం అనేది ఇది చాలా